అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతి ముద్దుబిడ్డ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద ఆయన కుమారులు మరియు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ నిలిచిపోయారని, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన్ని ఎవరూ మరవలేరని, సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి ప్రదాతని, మాట తప్పని ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని, తెలుగు ఖ్యాతి ఆయన ప్రపంచానికి చాటిన మహానేతని, బడుగు బలహీన వర్గాల పీడిత ప్రజలకు ఎన్నో పదవులు ఇచ్చినటువంటి మహానాయకుడని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం విందాము. విశ్వవిఖ్యాత నందసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ ఆయన ఇక్కడ సమాధికి అందరూ మేము శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి సినీ రాజకీయ రంగాలలో నాన్నగారి యొక్క చైత్రయాత్ర నేను అంటే నాకు పెరిగిన దగ్గర నుంచి తెలిసి ఆయన ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీరో, వన్ అండ్ ఓన్లీ ద లెజెండ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జై, ఎన్టీఆర్ జై హో, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే. మరి ఆయన జీవన విధానం అయితేనేమి, లేకపోతే ఆయన ఆశ సాధన అయితేనేమి, ఆయన పట్టుదల అయితేనేమి, ఆయన అకుంఠిత దీక్ష, అలాగే ఆయన మాట తప్పని మడమ తిప్పని ఈ యొక్క ఏదైతే ఆయన మహత్తరమైన వ్యక్తిత్వం మనందరికి కూడా మహోన్నతమైన ఆదర్శంగా నిలిచిన తెలుగు జాతి ముద్దుబిడ్డ, అలాగే ప్రపంచ పరవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత దివ్య మోహన తేజోరూపం, అలాగే ఆయన యొక్క గాంభీర్య గాత్రం, ఆయన యొక్క విశాలమైన నేత్రాలు, అలాగే ఆయన మనసు మకరందం, అలాగే ఆయన అభిమానం అనంతం. అంటే ఏంటంటే ఆయన సకల గుణాభిరామ, అలాగే రణరంగ భీమ, అలాగే జగదేక సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క మహాప్రస్థానం. అంటే ఈ నాలుగు కట్టే కొట్టే తెచ్చలో చెప్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇంతకుముందు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజరాజు రాజర్షి రాజకీయ దురంధర యుగంధరుడు. రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఆయన మనకు ఆయన శారీరకంగా లేకపోయినా ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఆయన స్ఫూర్తి ఎప్పుడు మనతో ఉంది. తెలుగు జాతిలో పుట్టడం ఎన్టీ రామారావు గారు మనం చేసుకున్న అదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు అమరే ఎన్టీఆర్. అలాగే ఆయన రాజకీయ రంగ ప్రస్థానం మరి ఎన్నో అనితర సాధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, అలాగే చారిత్రాత్మక చిత్రాలు కానివ్వండి, లేకపోతే సాంఘిక చిత్రాలు కానివ్వండి, ఎన్నో రకాల పాత్రలు చేయడం జరిగింది. అలాగే తర్వాత పార్టీ పెట్టి అనితర సాధ్యమైన 9 నెలల్లో అవతల ప్రభుత్వ పార్టీని ఓడించి మరి ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి కావడం, అలాగే అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బడుగు బలహీన వెనకబడిన తరగతులు, అలాగే తాడుతి పీడిత కులాల వారందరినీ వాడికి చేయి తెరిచి వాడిని తీసుకొచ్చి అధికార పీఠంలో ఉన్న పదవులతో అలంకరించిన ఆ కుర్చీల్లో కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. పేదవాడు కావలసిన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ సమకూర్చి, అలాగే అభినవ భగీరథుడు తెలుగు గంగ నీళ్లను తీసుకొచ్చి అక్కడ
రాయలసీమ ప్రాంతాలకు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలి నగరు అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఆలోచనకు నిదర్శనం. అటువంటి రామారావు గారు ఆయన్ని తెలుగు జాతి మరి అంతేకాకుండా మొత్తం ఒక మిగతా పార్టీలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి జాతీయ పార్టీలన్నింటినీ అక్కడ కేంద్ర పాలిత యొక్క కాంగ్రెస్ పార్టీని ఒకటి వేళతో సహా పెకిలించి వేసి ఒక దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి తీసుకొచ్చారు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు మరి ఆయన ఇవాళ ఆయన గురించి రాయాలంటే నేను చెప్పినట్టు ఆయన సూర్యుని వేలుతో చూపించినట్టే అవుతుంది. మరి అటువంటి ఆయన గురించి ఒక ఏదైనా మనం రాయాలంటే పాట అది ఆ వ్యాసుడు వశిష్ఠుడి వల్ల కూడా కాదేమో. మరి ఎంతోమంది అభిమానులు ఉన్నారు పార్టీ పెట్టినప్పుడు కూడా అభిమానులే ముందు పార్టీని మోసింది. అలాగే ఆయన ఎంతోమంది అరుదైన వారిని అభిమానులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చి ఆయన వాళ్ళను ఒక మనిషితో ఎంతమంది యొక్క జాతకాలు ముడిపడి ఉండింది. సో అటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ తెలంగాణలో అయితేనేమి 610 ఏదైతే ఉందో ఇప్పుడు పోరాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏది ఇప్పుడు స్థానికేతర అంటే స్థానికులకు అక్కడే ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆనాడు రామారావు గారు ఎప్పుడో కల్పించారు. 610 టీచర్స్ కాదు 610 అప్పుడు ఇది టీచర్కి సంబంధించి అలా మరి ఎన్నో అందరికీ ఎంతో న్యాయం చేయడం జరిగింది. మరి ఇవాళ రాయడం అంటే ఇవాళ ఒక చిన్న విషయం ఏంటంటే మా రామారావు గారి అభిమాని ఒక ఆయన అమెరికాలో ఆయన పేరు అశ్విన్ అట్లూరి అని, అశ్విన్ అట్లూరి కనెక్టికెట్లో ఉంటారు, కనెక్టికెట్ న్యూయార్క్ దగ్గరలో. ఆయన ఒక మంచి పాట సాధించాడు ఆయన. ఎందుకంటే సాధించడం అని నేను అన్నాను నేను, ఎందుకంటే ఇందాక వ్యాస వశిష్ఠుడు అన్నాను. ఈయన వ్యాసుడు కాదు వశిష్ఠుడు కాదు, పామరులకు అర్థమైతే అయ్యే భాషలో విధంగా ఒక పాటను ఆయనే నిర్మించి ఆయనే వ్రాయడం జరిగింది ఆ పాటని. దానికి బాజీ గారు బాణీలు సమకూర్చడం జరిగింది ఆ పాటకి. బాబ్జీ అక్కడ బాజీ చేయతో బాజీ, ఈయన బాజీ, ఈయనే సంగీతం సమకూర్చాడు. నిర్మాత అండ్ పాట రాసిద్దేమో అశ్విన్ అట్లూరి. అలాగే దానికి అంజనా సౌమ్య పాట పాడింది. ఆవిడికి తోడు మేల్ సింగర్ వచ్చి స్వరాగ్ పాట పాడాడు. ఆ పాట ఈరోజు ఆయన ఈ వర్ధంతి సందర్భంగా ఆయన అక్కడి నుంచి నాతో మాట్లాడి అమ్మాయిలందరి తరఫున ఆ పాటను ఆవిష్కరించమని నన్ను కోరడం జరిగింది. ఏదో ఆ పాట ఒకసారి ఆగ రెడీ అయినా కొంచెం నేను వద్దలా ఎక్కడ వస్తున్నావు ఇది ఇప్పుడు యూట్యూబ్లో అన్నింటిలో కూడా ఈ పాట ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇది అశ్విన్ అట్లూరి అని కరెక్ట్ టికెట్లో ఉంటాడు ఈయన. ఇది పాట నెక్స్ట్ వస్తుందా? అదే 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 త్వరత యూట్యూబ్ లో అన్నిట్లో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుంది దీన్ని ఎవరు చూపిస్తున్నారు మీరు వెనకాల పాట కూడా వస్తుంది. ముందు ఆయన కొన్ని అప్పుడు ప్రసారం అప్పుడు జరిగిన కొన్ని ప్రసంగాల్లో తెలుగు తల్లి చేసుకున్న పుణ్యం తెలుగు తెరపై వెలసిన తెలుగు నేలకు వచ్చిన ధైర్యం ఆశకు తెచ్చిన గర్వం. ఓకే ఓకే వెరీ గుడ్. అది ఇచ్చేస్తారు అందరికి మీకు అందరు లింక్ ఇచ్చేయండి అందరికి.